తిరుమల క్షేత్ర వైభవాన్ని పొగడడానికి, అలంకారప్రియుడైన శ్రీనివాసుడి వైభోగాన్ని కీర్తించడానికి పదాలు చాలవన్నది పురాణ ఇతిహాసాల మాట. స్వామివారి సేవలో తరించిన ఎందరో పురుషులు, పుణ్యపురుషులు సైతం స్వామివారి వైభవాన్ని తమ కీర్తనల్లోనూ గ్రంథాల్లోనూ పొందుపరిచారు. అయితే కోట్లాది రూపాయల ఆదాయంతో వేల కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు కలిగిన శ్రీనివాసుడి అందం ఆయనకు అలంకరించే ఆభరణాల్లోనూ పూలల్లోనే ఉందంటారు భక్తులు. అయితే ప్రతి శుక్రవారం స్వామివారికి జరిగే అభిషేకం తర్వాత వివిధ రకాలైన ఆభరణాలను అలంకరిస్తారు. టీటీడీ అధికారుల లెక్కల ప్రకారం స్వామివారికి దాదాపు కొన్ని వందల టన్నుల బంగారు ఆభరణాలు, వస్తువులు ఉన్నట్లు, వీటి విలువ దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం. స్వామివారి అలంకరణలో పాదాల కింద స్వర్ణపీఠం, సువర్ణ పాదాల కవచాలు, స్వర్ణ పీతాంబరం, బంగారు ఖడ్గమనే సూర్యకఠారి, వైకుంఠహస్తానికి అలంకరించే బంగారు కవచం, పొడవైన బంగారు రేకు, సాతుబడి అయ్యే నాగాభరణం, నాగాభరణం కింద ఉండే బంగారు రేకు, కటిహస్తానికి అలంకరించే బంగారు సాదారేకు, బంగారు కడియం, పొడవైన బంగారు కవచం రేకు ఉంటాయి. బంగారు కటిహస్త కవచం, బంగారు రేకు, రత్నాల దస్తుబంధు, ఎడమచెయ్యి నాగాభరణం, బంగారు నాగాభరణ వడ్రాణం, వక్షస్థల అమ్మవార్లకు రత్నాల బంగారు కంటే బంగారు సహస్రనామ శాలిగ్రామమాల, బంగారు తులసిహారం, కమ్మరపట్ట అనే బంగారు వడ్రాణం, ఆరు పొరల బంగారు యజ్ఞోపవీతం, బంగారు అష్టోత్తర శతనామాకాసుల దండ, నాలుగు పేటల బంగారు మొహరీల గొలుసు, భుజకీర్తులు, రత్నాలు పొదిగిన బంగారు శంఖరేకు, రత్నాలు పొదిగిన బంగారు చక్రం రేకు, రత్నాలు చెక్కిన బంగారు కర్ణపత్రం, రత్నాలు పొదిగిన బంగారు కుడికర్ణపత్రం, రత్నాలు చెక్కిన బంగారు బావలీలు, చంద్రవంకి గళహారం, బంగారు గంటల మొలతాడు, బంగారు రేకు కర్ణపత్రాలు, బంగారు రెండు పేటల గొలుసు, బంగారు సాదా కంటెలు, బంగారు కిరీటమున్నాయి. కొత్తగా చేయించిన బంగారు శంఖచక్రు కవచరేఖలు, బంగారు ఐదు పేటల గొలుసు, శ్రీ స్వామివారి మకర తోరణం, వక్షస్థలంలో తగిలించి ఉన్న భూదేవి ప్రతిమ, నిత్యం అలంకరించే ఈ ఆభరణాలన్నీ గతంలో అర్చకుల అధీనంలో ఉండేవి. ప్రస్తుతం టీటీడీ ఉద్యోగి అయిన పారుపత్తేదారుకు వీటి నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. ఇవే కాకుండా స్వామివారికి నూపురాలు, పగడాలు, కాంచీగుణం, బంగారు పులిగోరు హారం, ఆకాశరాజు కిరీటాన్ని అలంకరిస్తారు. తిరుమలేశుడికి ఉన్న నగల్లో చాలా విలువైన కిరీటం, దాదాపు 28,369 వజ్రాలు ఉన్నాయి. దాదాపు 26 కేజీల బంగారాన్ని ఈ కిరీటంలో ఉపయోగించారు. ఈ కిరీటాన్ని తయారు చేయడానికి దాదాపు 12 సంవత్సరాల సమయం పట్టగా దాదాపు 40 మంది కళాకారులు సుమారు 7 నెలల కాలం శ్రమించారు. 1985 డిసెంబర్ 20వ తేదీన స్వామివారికి టీటీడీ ఈ విలువైన కిరీటాన్ని అలంకరించింది. ఇప్పటి వరకు భక్తులు సమర్పించిన మరియు టీటీడీ తయారు చేయించిన కిరీటాలు స్వామివారికి అధికారికంగా 7 ఉన్నాయి. వీటిని ప్రతి వారానికొకటి చొప్పున స్వామివారి మూలమూర్తికి అలంకరిస్తారు. కాగా స్వామివారికి ఉన్న అరుదైన ఆభరణాల్లో గరుడమేరు పచ్చ అత్యంత విలువైంది. ఇది దాదాపు 500 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. నిత్యం ధ్రువమూర్తికి ఉండే ఈ ఆభరణం వార్షిక గరుడ సేవనాడు మలయప్ప స్వామివారికి అలంకరిస్తారు.